రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ షాక్ ఇచ్చాడు తన భవిష్యత్ ప్రణాళికలను ముందే ఊహించుకున్న ముఖేష్ అంబానీ కానీ ఇలాంటి ట్విస్టు ఎదురవుతుందని ఊహించలేకపోయాడు సామాన్యంగా ముఖేష్ అంబానీ ఏదైనా బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన పూర్వపరాలను ముందుగానే పరిశీలించుకొని లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఆ బిజినెస్లోకి దిగుతారు కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి డిజ్నీ హాస్టార్ని కొనాలనే ప్రతిపాదన ఆయన మనసులో ఎప్పటి నుంచో ఉంది దానికి సంబంధించి ఆయన జియో హాస్టార్ పేరును కూడా ప్రతిపాదించారు అయితే జియో హాస్టార్ అనే పేరును ముందుగానే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లై కొనేసేశాడు కొనడమే కాదు దానికి డొమైన్ కూడా క్రియేట్ చేసి దానికి ట్రేడ్ మార్క్ ను కూడా పొందుపరుచుకున్నాడు అయితే ఇప్పుడు ఇదే జియో అధినేతకి షాక్ ఇచ్చింది ఈ జియో హాస్టార్ ట్రేడ్ మార్క్తో పాటు డొమైన్ కూడా కావాలంటే తనకు కోటి రూపాయలు కావాలని ఆ సాఫ్ట్వేర్ ఎంప్లై రిక్వెస్ట్ పెట్టాడు అయితే దీంతో ఒకసారిగా రిలయన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది తమ పేరుని ఎలా కొనుగోలు చేస్తారని దానికి డొమైన్ ఎలా యాక్సెస్ ఇచ్చింది అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆ సాఫ్ట్వేర్ పై చర్యలు తీసుకునేందుకు కూడా ఉపక్రమించింది అయితే రిలయన్స్ జియో ప్లస్ డిస్నీ హాస్టార్ ఇవి రెండు వేర్వేరు పదాలు జియో హాస్టార్ అనేది ఇప్పటివరకు డొమైన్లో అందుబాటులో ఉన్నది అంటే ఇప్పటివరకు ఆ పదం ఎవరికీ సొంతం కాదు దాన్ని ముందుగానే గ్రహించిన ఈ వ్యక్తి దాన్ని కొనుగోలు చేశాడు కొనుగోలు చేసిన అనంతరం దాని సర్వ హక్కులు ఈ ఎంప్లాయే అయితే తాము భవిష్యత్తులో ఊహించుకున్న ప్రణాళికను ఈ వ్యక్తి ముందుగానే పసిగట్టి దాన్ని కొనుగోలు చేసేసరికి అంబానీకి కోపం వచ్చింది అతనిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది అయితే ఇతని వద్ద నుంచి ఒక సున్నితమైన రిక్వెస్ట్ కూడా మళ్ళీ అంబానీకి అందింది అయితే తాను ఇది వేరే ఉద్దేశంతో కొనుగోలు చేయలేదని తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసేందుకు అవకాశం వచ్చిందని కానీ దానికి సరిపడా డబ్బు తన వద్ద లేదని అక్కడ చదువుకోవాలంటే కోటి రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుందని ఈ కోటి రూపాయలు రిలయన్స్ నుంచి తనకి ఇస్తే తాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తానని చెప్పి అతను రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది రిలయన్స్కి ఎదురు నిలబడే శక్తి తనకు లేదని తన వద్ద నుంచి ఏ రూపంలో అయినా అంటే హ్యాకింగ్ కానీ చట్ట రూపంలో కానీ ఏ రూపంలో అయినా ఆ డొమైన్ స్వంతం చేసుకునే హక్కు జియోకు ఉందని కాబట్టి తాను బెదిరింపు ధోరణకు దిగడం లేదని మానవతా దృక్పథంతో తాను చదువుకి చేయమని అతను వేడుకోవడం అయితే జరిగింది ఇదంతా విన్న చాలా మంది షాక్ కు గురవుతున్నారు అమ్మని ఇలాంటి వ్యక్తిని ఒక వ్యక్తి బెదిరించి బేరసారాలకు దిగాడంటే అతని గడ్స్కి మెచ్చుకుంటా ఉన్నారు మరోవైపు అతని ముందు చూపుకు కూడా అందరు హ్యాట్సప్ చెప్తున్నారు